ఉత్కంఠగా సాగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఎవరు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారనే ఆసక్తి ఇప్పుడు మొదలవుతోంది. ఇకపోతే యావత్ తెలంగాణ ప్రజలు ఎదురుచూపులకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. గురువారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ గోడౌన్లోనే లెక్కింపు జరుగుతోంది. లెక్కింపుకు మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా 22 రౌండ్లు జరగనున్నాయి. ఇందుకు 20 నుంచి 40 నిమిషాలు సమయం పడుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రిటర్నింగ్ అధికారికి ప్రత్యేకంగా మరో టేబుల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ఆయన ఈ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండ్కు ర్యాండమ్ గా 2 ఈవీఎంల ఫలితాలు సరిచూసిన తర్వాతే ఫలితాన్ని వెల్లడిస్తారు. ఇక తొలుత లెక్కింపులో భాగంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్ల లెక్కించనున్నారు. మొత్తంగా 8:30 నుంచి ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్కు 20 నిమిషాల సమయం పట్టనుంది. 21 రౌండ్లు పూర్తి స్థాయిలో 22వ రౌండ్ పాక్షికంగా జరుగుతోంది. తుది ఫలితం 12:30 వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం మాత్రం హుజూర్నగర్ తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సాయిద్రెడ్డి 2500 పైచిలుక ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. అంతేకాకుండా 2వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ కు 4000 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత కూడా 3వ రౌండ్ పూర్తయ్యేసరికి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సాయిద్రెడ్డి 6500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కారు ఇక్కడ అసలు బ్రేకులన్నీ తీసి పరిగెడుతున్నట్లుగా కనిపిస్తోంది. సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్. సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ టీవీ. సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ఛానల్.